हेलो टू एवरी वन मन एंटरप्रेन्योरशिप यूनिट थ्री फर्स्ट टॉपिक नीड अंड एलिमेंट्स ऑफ प्रोजेक्ट फॉर्मुलेशन मन तेलुसुकोबोतुन्नाम। सो प्रोजेक्ट फॉर्मुलेशन अंटे प्रोजेक्ट रूपकल्पन चेयडम। असल प्रोजेक्ट रूपकल्पन चेयवलसिन अवसरम मरियु अंदुलो गल अंशालु एंटी अनेदि ई रोज मनं चूद्दाम। सो फर्स्ट वन नीड फर् प्रोजेक्ट फॉर्मुलेशन प्रोजेक्ट రూపకల్పన చేయవలసిన అవసరం ఏమిటి అంటే ఒక ప్రాజెక్ట్ ఆలోచన అనేది వచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అంశాలు అనేవి మనకి అవసరం అవుతాయి। అంటే రా మెటీరియల్స్ కావచ్చు, ఫ్యూయల్ ఇంధనం కావచ్చు, లేబర్ అంటే వర్కర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఉంటే కనుక సో అలాగే మార్కెటింగ్ కండిషన్స్ అనేవి కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది। सो ఇక్కడ డిజైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్। అంటే ఏ విధంగా ప్రాజెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఎటువంటి ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గల ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట। సో అలాగే ఇది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ అంటాం। ఫస్ట్ మీనింగ్ చూస్తే గనుక ప్రాజెక్ట్ ఫార్ములేషన్ రిఫర్స్ టు స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ of resources and development of project idea। So endukante ikkada step by step investigation endukani antunnamante so manu ikkada oka project ante oka business adi peddadu kavachu chinnadu kavachu ikkada financial lo anedi manaki chaala important kabatti ante capital anedi manu ekkuva priority isthamu। So endukante manam pettina pettubadiki tirigi return anedi raavalani prathi okkalu korukuntaru kabatti। సో మనం ఎంత జాగృతగా మన ప్రాజెక్ట్ ని డిజైన్ చేసుకుంటే సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది। సో అందుకనే ఇక్కడ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ రిఫర్స్ టు స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ అంటున్నాం। అంటే చాలా ప్రత్యేకంగా శ్రద్ధగా మనం ఆ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనం ముందుగానే ఐడెంటిఫై చేయగలగాలన్నమాట। సో అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడం, సో మనకున్న రిసోర్సెస్ ఏంటి, వనరులు ఏంటి అనేది కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది। నెక్స్ట్ అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడియా। సో ఈ విధంగా ఒక ఐడియా, ఒక ఆలోచనని మనం ఒక ప్రాపర్ వేలో సో స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తున్నామో సో ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది। ఇట్ ప్రొవైడ్స్ ఏ కంట్రోల్డ్ మెకానిజం ఫర్ రెస్ట్రిక్టింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్। మరి దీనికి దేనికి దారితీస్తుంది అంటే సో మనం ఇంత జాగ్రత్తగా ఉంటే కనుక సో మన పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చుని మనం చాలా తక్కువగా కంట్రోల్ అంటే కంట్రోల్ చేసుకోవడానికి ఓవర్గా ఖర్చు పెట్టుకోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది। సో ఇక్కడ ఏంటంటే సేవింగ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట। సో మనం ఎక్కడైతే కాస్ట్ ని మినిమైజ్ చేసుకుంటామో అది మనకి వేరే దాని మీద మన ఎఫర్ట్స్ పెట్టడానికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది। ఒక దాంట్లో ఖర్చుని మినిమైజ్ చేసుకుని ఆ కాస్ట్ని మినిమైజ్ చేసుకుని ఆ అమౌంట్ని వేరే మెటీరియల్స్ పర్చేస్ చేయడానికి కానీ సో ఫర్దర్గా ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమైతే కనుక వాటికి ఆ అమౌంట్ని మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట। సో ప్రాజెక్ట్ ఫార్ములేషన్ ఇన్ ఎ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ the joint efforts of a team of experts belonging to different areas of specialization। సో మన ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అనేది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళే కాదు, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వేరే ప్రాజెక్ట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక సింగిల్ పర్సన్నే దాన్ని డిసైడ్ చేయలేరన్నమాట। సో దాంట్లో కొంతమంది టీమ్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది, అంటే ఎంతోమంది మెంబర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు। సో ఒక్కొక్కళ్ళు ఒక్కో ఏరియాలో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఉండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సజెషన్స్ అనేవి కూడా తీసుకుని ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలా లేదా అనేది కూడా
వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. సో మాక్సిమం దీంట్లో ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఉన్న ఒక పర్సన్ ఉంటారు, అలాగే మార్కెట్ అనలిస్ట్ అనే వాళ్ళు ఉంటారు, సివిల్ ఇంజనీర్స్, గవర్నమెంట్ ఆఫీషియల్కి సంబంధించిన వాళ్ళు, అలాగే అకౌంటింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ మెంబర్స్ ఉంటారన్నమాట. ఆ మెంబర్స్ అందరూ కూడా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, సో అలాగే మనం ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళగలగాలి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఫీజిబిలిటీస్ ఏంటి అనేది కూడా వాళ్ళ సజెషన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పొసెస్ ద రిక్వైర్డ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాజెక్ట్ స్ట్రాటజీస్, ఆబ్జెక్టివ్స్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఈ మెంబర్స్ అందరూ కూడా ఏం చేస్తారు అంటే ప్రాజెక్ట్ని దానికి కావలసిన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో, సో అలాగే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ అసలు ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, అలాగే ఆ ప్రాజెక్ట్కి ఉండవలసిన అంశాలు ఏంటి, ఏ ఏ అంశాలని యాడ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆ టీం అనేది చూసుకుంటారన్నమాట. ఫస్ట్ వన్ నీడ్ ఫర్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్లో ఫస్ట్ మనకి ఫస్ట్ పాయింట్ సెలక్షన్ ఆఫ్ సూటబుల్ టెక్నాలజీ. సో ఏంటంటే మన ప్రాజెక్ట్కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని ఎంపిక చేసుకోవడం అనేది కూడా ఉంటుంది, అంటే సరైన సాంకేతిక విజ్ఞానాన్ని ఎంపిక చేసుకోవడం, అంటే ప్రాజెక్టుకు తగినట్టుగా టెక్నాలజీని మనం యాడ్ చేసుకోవాలి, అలాగే ప్రజెంట్ ఉన్న కండిషన్స్ని బట్టి కూడా అప్డేటెడ్గా ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ కంట్రీస్ని బట్టి కూడా మారుతుందన్నమాట, అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్లో టెక్నాలజీ ఒక విధంగా ఉంటుంది, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో టెక్నాలజీ ఒక విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే కాస్ట్ అనేది కూడా ఇక్కడ మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. కొంత అమౌంట్ ఎక్కువగా ఖర్చు పెడితే కానీ మనకి ఆ మెషిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ అనేవి కానీ మనకి అవైలబుల్గా ఉండవు, అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి, అంటే విదేశాల నుంచి వాటిని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. సో అందుకని మోడర్న్ టెక్నాలజీ విచ్ వాజ్ డెవలప్డ్ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ మే నాట్ బీ సూటబుల్ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్. సో ఇక్కడ చూస్తే కనుక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అవేంటంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్కి ఒక విధంగా ఉంటుంది, అక్కడ సూటబుల్ అయినట్టుగా ఇక్కడున్న కండిషన్స్కి డెవలపింగ్ కంట్రీస్కి అంతగా సూటబుల్ అవుదని చెప్తున్నాం. యాజ్ ద సర్కమ్స్టెన్సెస్ ఆర్ కండిషన్స్ ప్రెవలెంట్ డిఫర్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ. సో ఇక్కడ మనం అదే చూసాం, అంటే ఒక కంట్రీకి వేరే కంట్రీకి మధ్య డిఫరెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఏంటంటే కొంత ప్లేస్లో మనకి రేట్ అనేది, రేట్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల ఏంటంటే ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్ట్ ఫార్ములేషన్ హెల్ప్స్ ఇన్ ద సెలక్షన్ ఆఫ్ అప్రోప్రియట్ టెక్నాలజీ బై ఎగ్జామినింగ్ ద ప్రాజెక్ట్ ఐడియా విత్ రిగార్డ్ టు ప్రపోజ్డ్ ప్రొడక్ట్స్ డిజైన్ కలర్ అవుట్పుట్ డిమాండ్. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ ఎందుకు హెల్ప్ చేస్తుందంటే, సో మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ కానీ ఏదైనా సర్వీస్ కానీ ఏదైతే ఉందో దానికి ఎటువంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఒక ప్రొడక్ట్ని డిజైన్ చేయడానికి కావచ్చు, ఆ అపీరెన్స్ తీసుకురావడానికి డిజైన్స్, ఇక్కడ ఏంటంటే టెక్నాలజీని మీడియా పార్ట్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆ ప్రొడక్ట్కి డిమాండ్ ఉంటుందా లేదా. నెక్స్ట్ వన్ పొటెన్షియల్ అండ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ రిక్వైర్డ్. మరి ఆ ప్రొడక్ట్ని తయారు చేసిన తర్వాత దానికి సర్వీసెస్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్ ఎందుకంటే ఒక ప్రొడక్ట్ని పర్చేస్ చేసిన తర్వాత దానికి ప్రాబ్లం కానీ రిపేర్స్ కానీ వస్తే ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అటువంటి ప్రొడక్ట్ని ఎక్కువగా పర్చేస్ చేయడానికి చాలామంది ఇష్టపడతూ ఉంటారు. సో అందుకని ప్రొడక్ట్ను మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత కూడా ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా కస్టమర్స్కి కన్స్యూమర్స్కి దగ్గరగా అవైలబుల్గా ఉండేలాగా చూసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్.
అంటే బహిర్గత ఆదాలు లభించకపోవడం అని అంటాం. అంటే సో ఏంటంటే మనం ఏదైనా మెటీరియల్ని కానీ ఇలాంటి వాటిని మన డైరెక్ట్గా మనం పర్చేస్ చేసినప్పుడు అవి మనకి చీపెస్ట్ ప్రైస్కి ఏదైతే అవైలబుల్గా ఉంటుందో సో దానివల్ల కూడా మనం ఎంత కొంత అమౌంట్ని మనం సేవ్ చేయగలుగుతాం అన్నమాట. సో అది ఆ ఎక్స్టర్నల్ ఎకానమీస్ని మనం ఈ విధంగా కవర్ చేసుకుంటున్నాం. ఆల్ ద న్యూ ప్రాజెక్ట్స్ విల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఇండస్ట్రీస్ విచ్ సప్లై రా మెటీరియల్స్ మెషినరీ ప్లాంట్ టూల్స్ పవర్ స్పేర్ పార్ట్స్ ఎక్సెట్రా. ఇక్కడ మనం చూస్తే కనుక ఆ ప్రాజెక్ట్ కావాల్సిన మెటీరియల్స్ ఏమైతే ఉంటాయో రా మెటీరియల్స్ ముడి పదార్థాలు మెషినరీ యంత్రాలు ప్లాంట్ అలాగే లూజ్ టూల్స్ విడి పరికరాలు సో పవర్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా మనకి చీపెస్ట్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి కనుక ప్రాజెక్ట్ని మనం ఎర్లీగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దే ఆల్సో డిపెండ్ ఆన్ ద యాన్సిలరీ సర్వీసెస్ సచ్ యాజ్ టెక్నికల్ ఫైనాన్స్ మార్కెటింగ్ మేనేజీరియల్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెట్రా. సో మనకి రా మెటీరియల్స్ ఇలాంటివన్నీ ఎంత చీపెస్ట్ ప్రైస్కి ఎలా దొరుకుతాయో అదేవిధంగా మనకి ఇటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మార్కెటింగ్ కండిషన్స్ అలాగే కమ్యూనికేషన్ సమాచార సాధనాలు ఇవన్నీ అలాగే ట్రాన్స్పోర్టేషన్ రవాణా మరి ఇవన్నీ కూడా మనకి ఈ యాన్సిలియరీ సర్వీసెస్ అంటే అనుషంగిక సేవలు ఒక ప్రాజెక్ట్కి డైరెక్ట్గా హెల్ప్ అయ్యేవి రా మెటీరియల్స్ మెషినరీ ప్లాంట్ ఇవి డైరెక్ట్గా అవసరమైతే కనుక మరి కనిపించని సర్వీసెస్లు ఏమైతే ఉన్నాయో అంటే టెక్నాలజీ పరంగా మార్కెటింగ్ సర్వీస్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ ఇవి కూడా బాగా సపోర్ట్ అనేది ఉంటే కనుక ఆ ప్రాజెక్ట్ని చాలా ఎర్లీగా స్టార్ట్ చేయడానికి సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వితౌట్ అవైలింగ్ దీస్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ద న్యూ ప్రాజెక్ట్ కెనాట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మరి ఇవన్నీ కూడా మనకి హెల్ప్ఫుల్గా లేకపోతే కనుక ఒక కొత్త ప్రాజెక్ట్ని మనం రన్నింగ్లోకి తీసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. సో మనకి డైరెక్ట్గా హెల్ప్ చేసే మెటీరియల్స్ మెషినరీ ప్లాంట్ ఏదైతే ఉందో అవి అలాగే ఇండైరెక్ట్గా సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో టెక్నాలజీ ఫైనాన్స్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా బోత్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఫేవరబుల్గా ఉంటాయి కనుక సో బిజినెస్ని చాలా ఎర్లీగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిఫైడ్ పర్సనల్. సో ఇక్కడ ఏంటంటే మనకి స్కిల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు మనకి అవైలబుల్గా ఉంటాయి కనుక సో మనం వర్క్ అవుట్పుట్ అనేది చాలా బయటకి ఈజీగా రావడానికి ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, అర్హత గల సిబ్బంది లభ్యం కాకపోవడం కూడా ఒక మెయిన్ ప్రాబ్లం అన్నమాట. సో నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిఫైడ్ పర్సనల్, అర్హత గల సిబ్బంది లభ్యం కాకపోవడం. సో న్యూ ప్రాజెక్ట్స్ మే ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎఫిషియంట్ పర్సనల్. సో ఇక్కడ మనకి స్కిల్డ్ లేబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ నాలెడ్జ్ గెయిన్ చేసిన పర్సన్స్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మరి ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకి వర్క్ ఎఫిషియన్సీ బాగా తగ్గుతుందన్నమాట. సో అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ రిక్వైర్స్ ద మినిమమ్ స్కిల్స్ ఆఫ్ పర్సనల్ విచ్ జనరల్లీ ల్యాక్స్ ఇన్ ద డెవలపింగ్ ఎకానమీస్. సో మనకేంటంటే ఆ టెక్నాలజీ ఓరియంటెడ్గా స్కిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా పర్సన్స్ ఇంప్రూవ్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ, అటువంటి సామర్థ్యం కలిగిన పర్సన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వర్క్ అనేది చాలా స్లోగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మార్కెటింగ్ కండిషన్స్ అనేవి కూడా పూర్తిగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే మనం ప్రోడక్ట్ని బయటకు తీసుకొచ్చే టైంకి మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో మన ప్రాజెక్ట్కి అన్ని రకాలుగా కూడా అన్ని ఫ్యాక్టర్స్ కూడా మనకి ఫేవరబుల్గా ఉండాలి,
అంటే డైరెక్ట్గా మనకి మెటీరియల్స్ కానీ, సో అలాగే మ్యాన్ పవర్లో క్వాలిఫైడ్ పర్సన్స్ కానీ అందరూ కూడా మనకి ఫార్బుల్గా ఉంటాయి కనుక, సో ఆ ప్రోడక్ట్ అనేది త్వరగా బిజినెస్లోకి రావడానికి, రన్నింగ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ హెల్ప్స్ ఇన్ అసెసింగ్ ద స్కిల్స్ ఆఫ్ పర్సనల్ టు స్టడీ ద ఫీజిబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఐడియాస్. మరి ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ వల్ల ఈ ప్రాబ్లమ్ని కొంత మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే మనం కొంత ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా కానీ, అంటే ఆ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ టెక్నాలజీ ఓరియంటెడ్గా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం ద్వారా కొంతమంది స్కిల్ పర్సన్స్ని మనం ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, మొబలైజింగ్ క్యాపిటల్, అంటే మూలధన సమీకరణ. సో న్యూ వెంచర్స్లో అంటే కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాపిటల్ రిసోర్సెస్ అనేవి మనకి మెయిన్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఎందుకంటే కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్ దీన్ని ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. కొన్నిసార్లు ఫండ్స్ అనేవి లేకపోవడం వల్ల మధ్యలోకి వచ్చిన ప్రాజెక్టులను కూడా ఆప్ చేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మరి అలాంటప్పుడు ఏంటంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అనేది ఒక ఐడియాతో ముందుకు వెళ్ళడం ద్వారా, సో ప్రాబ్లమ్స్ అనేది మనం కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మధ్యలో ఫండ్స్ అనేవి అవసరమైతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సో సడన్గా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. మరి అలాంటప్పుడు ఆ ఫండ్స్ అర్జెంటుగా అవసరమైతే మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు? మరి ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ద ప్రెజెంట్ డే క్యాపిటల్ మార్కెట్ పొజిషన్, ద ఎంటర్ప్రెన్యూర్ విల్ టు ఫేస్ నెంబర్ ఆఫ్ హర్డిల్స్ ఇన్ మొబలైజింగ్ ద క్యాపిటల్. సో మనం ఇప్పటివరకు చెప్పుకున్న మీనింగ్లో ఇదన్నీ మనకి వచ్చేది. అంటే కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి? క్యాపిటల్, మొబలైజింగ్ ద క్యాపిటల్ విచ్ ప్రాజెక్ట్ నీడ్స్. అసలు మరి ప్రాజెక్ట్ ఒక బిజినెస్ కావాల్సిన మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే క్యాపిటల్ అనే చెప్పుకోవచ్చు. బట్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ హెల్ప్స్ ఇన్ ఎనలైజింగ్ ద వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అవైలబుల్ టు ద ఎంటర్ప్రెన్యూర్. మరి ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ వల్ల ఏంటంటే అసలు కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్కి ఫండ్స్, రిసోర్స్ ఆఫ్ ఫండ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ఏ ఏజెన్సీలో అంటే ఫైనాన్షియల్ ఏజెన్సీస్ ఏమైతే ఉన్నాయో, అంటే పబ్లిక్ సెక్టార్లో గవర్నమెంట్ సపోర్ట్ చేసే వెంచర్, గవర్నమెంట్ డైరెక్ట్గా ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని స్కీమ్స్ ఏ పథకాలు అయితే ఉన్నాయో, అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో బ్యాంక్స్ ఏమైతే వర్క్ చేస్తున్నాయో, వాటి నుంచి ఫండ్స్ని ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ముందు అనలైజ్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్టు రూపకల్పనలో ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించుకోవడం ద్వారా, సో మనకి అనేక మార్గాలు అనేవి కనిపించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ప్రభుత్వ నియమ నిబంధనల నాలెడ్జ్, పరిజ్ఞానం అనేది లేకపోవడం అన్నమాట. సో గవర్నమెంట్ ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా న్యూ వెంచర్స్ కానీ, కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ కానీ కొన్ని స్కీమ్స్, సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మరి అలాంటివి ఎప్పటికప్పుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. సో ఈ అప్డేట్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ తెలుసుకోవాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, అలాగే ట్యాక్స్ రూపంలో ఎంతైతే అమౌంట్ మనం తగ్గించుకోగలిగితే అంత బెస్ట్ అన్నమాట. సో అలాంటి ట్యాక్స్ డిడక్షన్స్, సో ట్యాక్స్ రీహాబిలిటేషన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. సో వాటిని తెలుసుకోవడం, దాని ద్వారా ఏంటంటే కొంత అమౌంట్ అనేది, ఖర్చు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఎంటర్ప్రెన్యూర్ విల్ హ్యావ్ టు అడ్హర్ ఏ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మామూలుగా ఒక బిజినెస్ని, ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడంలో చాలా ప్రొసీజర్ అనేది చాలా ఉంటుంది, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కూడా గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా కంపల్సరిగా ఫాలో అవ్వాలి. అదేవిధంగా కొంత గవర్నమెంట్ ఏంటంటే కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్కి కొంత డిడక్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది.
ఏ విధంగా అంటే ఎక్స్పోర్ట్ పాలసీ ఇంపోర్ట్ పాలసీ అంటే ఆ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అలాగే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొంత ట్యాక్స్ అనేవి తగ్గిస్తూ ఉంటుంది అలాగే ప్రైస్ కంట్రోల్ అంటే రా మెటీరియల్స్ లాంటివి ఎక్కువ ప్రైస్ అనేవి ఉన్నప్పుడు వాటిని తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇచ్చే సబ్సిడీస్ గ్రాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మరి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా కొత్త వెంచర్స్ కానీ ఆల్రెడీ సక్సెస్లో ఉన్న బిజినెస్లు ఏమైతే ఉన్నా అవన్నీ కూడా వీటిని ఎప్పటికప్పుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇన్ సక్సెస్ఫుల్లీ లాంచింగ్ ఏ ప్రాజెక్ట్ సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం ద్వారా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని మనం ముందుగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో మనం ఇవన్నీ చెప్పుకున్నాన్ని కూడా మన కన్క్లూషన్లో చూడవచ్చు దస్ ఇన్ ఆర్డర్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఎంటర్ప్రెన్యూర్స్ అండర్టేక్ ద టాస్క్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ విచ్ హెల్ప్స్ ఇన్ స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్ ఐడియా కమ్స్ టు ద స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 పాయింట్స్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రాజెక్ట్ ఫార్మేషన్ ద్వారా మనం కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసే స్టేజ్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది నీడ్ ఫర్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అంటే ప్రాజెక్టు రూపకల్పన చేయవలసిన అవసరం అనేది మనకి 5 పాయింట్స్లో మనం చూడవచ్చు మన నెక్స్ట్ వన్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ సో ప్రాజెక్ట్ రూపకల్పన యొక్క అంశాలు అంటే ఏ అంశాలు ఈ ప్రాజెక్ట్ రూపకల్పనకి ఎఫెక్ట్ చేస్తాయి ఏంటి దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అనేది సో ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేసే ముందు దశ నెక్స్ట్ ప్రాజెక్ట్కి పెట్టుబడి పెట్టే దశ తర్వాత ప్రాజెక్టుని పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళే దశ కింద మనం ఒక 3 పేజెస్ కింద మనం డివైడ్ చేయవచ్చు అనమాట ద ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ రైజెస్ 3 డిస్టింక్ట్ ఫేజెస్ సో ఇక్కడ 3 దశలు అని చెప్తున్నాం కదా ప్రాజెక్ట్ ఫార్ములేషన్కి ముందు ఈ 3 దశలనే ఉంటాయి అవి ఏంటి అంటే దే ఆర్ ప్రీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అంటే పెట్టుబడికి ముందు దశ అంటాం అంటే మనం ప్రాజెక్ట్ మీద ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో దాని ముందు ఆలోచించుకునే స్టెప్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అంటాం నెక్స్ట్ వన్ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అంటే పెట్టుబడి పెట్టే దశ నెక్స్ట్ వన్ అండ్ ఆపరేషన్ ఫేజ్ అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నామో అది అంటే కార్యవర్తన దశ అంటాం ద ప్రీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ హెల్ప్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఫర్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఐడియా అండర్ ద ప్రివైలింగ్ కండిషన్స్ మరి ప్రీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే పెట్టుబడి ముందు దశ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ అసలు చేయాలా లేదా అసలు ఎటువంటి కండిషన్స్ మనకి ఎదురవుతాయి ఏంటి అనేది ముందు అనలైజ్ చేసుకోవడానికి ఈ ప్రీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అనేది మనకు హెల్ప్ అవుతుంది పెట్టుబడికి ముందు దశ అనేది ద ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఫేజ్ ఇన్క్లూడ్స్ 4 స్టేజెస్ మరి సెకండ్ది మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఫేజ్ అంటున్నాం కదా పెట్టుబడి పెట్టే దశ మరి ఆ స్టేజ్లో ఏముంటుంది అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని మనం గుర్తించడం అలాగే ప్రిలిమినరీ ఫిల్టరేషన్ అంటే మనం ఈ ముందు ఉన్న హర్డిల్స్ ఏంటి ఏమైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి మరి ఇవన్నీ కూడా ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటే త్రూ ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ అంటే సాధ్యాసాధ్యాలు మనకు అనుకూలంగా ఉన్నాయా ఏవి మనం సాధించగలం ఏది అసాధ్యం ఇవన్నీ కూడా మనం ముందుగానే వడపోత పోయడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ ఫార్ములేషన్ ప్రాజెక్ట్ రూపకల్పన అలాగే రిపోర్టింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడం అంటే ఫైనల్గా ప్రాజెక్ట్ని మనకు వచ్చిన ఆలోచనల పరంగా వచ్చిన ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం ఆ ఇంప్లిమెంట్ చేసే దశ చివరి దశ అనమాట అంటే ఫైనల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయడం అనమాట మరి ఇలాంటి ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అనేది ఈజ్ అన్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఎయిడ్ విచ్ ఎనేబుల్స్ ద ఎంటర్ప్రెన్యూర్ టు డిసైడ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ ఐడియాస్ మరి ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దశ ఎవరికి సో ఆ మేనేజ్మెంట్ ఎయిడ్ అంటే
నిర్వహణ అనేది మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నామో, అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆలోచనలు అనేవి సక్సెస్ఫుల్ అవుతాయా లేదా అనేది కూడా ప్రాజెక్ట్ ఫార్ములేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇది ప్రాఫిటబుల్గా అవుతుందా లేదా అనేది మనం ముందే కొంత డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ద వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ విచ్ ఆర్ హైలీ యూస్ఫుల్ ఫర్ ప్రాజెక్ట్ డెసిషన్ మేకింగ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఫీజిబిలిటీ అనాలిసిస్, అంటే సాధ్యత విశ్లేషణ అంటాం. సో అసలు ఇది సాధ్యమవుతుందా లేదా, దాంట్లో ఉన్న ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది మనం దీంట్లో చూడొచ్చు. నెక్స్ట్ వన్ టెక్నో ఎకనామిక్ అనాలిసిస్, అంటే సాంకేతిక ఆర్థిక విశ్లేషణ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ డిజైన్ అండ్ నెట్వర్క్ అనాలిసిస్, అంటే ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం, అలాగే మనకి ఉన్న కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది అనేది కూడా అనలైజ్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ ఇన్పుట్ అనాలిసిస్, అంటే ఉత్పాదక విశ్లేషణ అంటాం. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ అనాలిసిస్, విత్త విశ్లేషణ లేదా ఆర్థిక విశ్లేషణ అంటాం. సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అంటే సాంఘిక వ్యయ ప్రయోజన విశ్లేషణ అంటాం. అండ్ లాస్ట్ వన్ ప్రాజెక్ట్ అప్రైజల్, ప్రాజెక్ట్ని సమీక్షించడం, ప్రాజెక్ట్ సమీక్ష అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫీజిబిలిటీ అనాలిసిస్, అంటే సాధ్యత విశ్లేషణ అంటున్నాం. ఈ సాధ్యత విశ్లేషణలోనే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్న పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి ఇప్పుడు రిపీట్ అవుతాయి. అంటే ప్రీ ఫీజిబిలిటీ స్టడీ, ఫీజిబిలిటీ స్టడీ, ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనకి ఈ ఫీజిబిలిటీ అనాలిసిస్లో మనకి వస్తుందన్నమాట. అంటే సాధ్యత విశ్లేషణ అంటాం. అసలు ప్రాజెక్ట్ మీద ఇంత ఎఫర్ట్స్ పెట్టడం అనేది అవసరమా, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ముందుగానే మనం ముందు అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్ ద యాక్సెప్టబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడియాస్ విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫార్ములేషన్ టీమ్. సో మనకి మనం ఇంట్రడక్షన్లో చూసుకున్నాం కదా, ప్రాజెక్ట్ ఫార్ములేషన్ టీమ్ అనేది ఒక టీమ్ అనేది ఉంటుంది. దాంట్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు, అసలు ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్లో ఎవాల్యుయేటింగ్ ద యాక్సెప్టబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడియాస్, అసలు ఈ ప్రాజెక్ట్ ఐడియాస్ మనం యాక్సెప్ట్ చేయవచ్చా, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ లిమిటేషన్స్, అంటే ఎంతవరకు లోబడి మనం ఈ ప్రాజెక్ట్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది ఈ టీమ్ అనేది, ఎక్స్పర్ట్ టీమ్ అనేది మనకి కొంత సజెషన్స్ అనేది ఇస్తుందన్నమాట. దిస్ అనాలిసిస్ ఈజ్ అండర్టేకిన్ ప్రైమర్లీ టు డిసైడ్ ద డిజైరబిలిటీ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఫండ్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏరియా. మరి ఈ అనాలిసిస్ అనేది దేన్ని పరిధి లోపడి తీసుకోవడం జరుగుతుంది అంటే, మనం ఆ ప్రాజెక్ట్ మీద ఎంతైతే ఖర్చు చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి కూడా ఈ ఆలోచనలనే వస్తాయన్నమాట. అసలు పెట్టుబడి ఎంత, నెక్స్ట్ అలాగే పెట్టుబడి అనేది సరిపోకపోతే ఎక్కడి నుంచి మనకి అవసరం అవుతుంది, దానిలో గల ప్రాబ్లమ్స్ ఏంటి, టెక్నికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నెక్స్ట్ అలాగే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఏ విధంగా తయారు చేయాలనేది ఈ ఫీజిబిలిటీ అనాలిసిస్లోనే మనం చూడొచ్చు అనమాట. ద ఫీజిబిలిటీ అనాలిసిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ 3 స్టేజెస్. ఏ స్టేజెస్ అని చెప్తాం, ప్రీ ఫీజిబిలిటీ స్టడీ, ఫీజిబిలిటీ స్టడీ, ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే పెట్టుబడికి ముందు దశ అని చెప్తున్నాం కదా, ఆ దశలన్నీ కూడా మళ్ళీ ఈ రూపంలో మనకి ఎదురవుతాయి. అంటే ప్రీ ఫీజిబిలిటీ స్టడీ, సాధ్యత అధ్యయనం ముందు దశ అంటాం. అంటే ఫస్ట్ వన్ ఫీజిబిలిటీ అనాలిసిస్ అంటే ఏంటన్నా, సాధ్యత విశ్లేషణ అంటున్నాం కదా, ఈ సాధ్యత విశ్లేషణ కన్నా ముందుగా మనం ఆలోచించే దశ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీ ఫీజిబిలిటీ స్టడీ అంటాం. అంటే సాధ్యత అధ్యయనం ముందు దశ అంటాం. నెక్స్ట్ వన్ ఫీజిబిలిటీ స్టడీ, అంటే మనం మెయిన్గా చూసుకునే ఫస్ట్ రన్నింగ్లో ఉన్న స్టేజ్ అనమాట, అంటే సాధ్యత అధ్యయనం. అండ్ లాస్ట్ వన్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే ఫైనల్గా ప్రాజెక్ట్ నివేదిక అనేది తయారు చేయడం. అంటే ఫస్ట్ ఏబి పాయింట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫైనల్గా ఇంకా ముందుకు వెళ్ళాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు వచ్చిన ఐడియాస్ను మనకి ఏ విధంగా ఫండ్స్ కానీ క్రియేటర్స్ కానీ బయట మనకి ఎవరైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు, ఏ ప్లేస్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము,
నెక్స్ట్ అలాగే ఏ ప్రోడక్ట్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మనకున్న పరిస్థితులు ఏంటి, కండిషన్స్, ఇవన్నీ కూడా ఫైనల్ గా ఆ సి పాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం రాసుకుంటాం అన్నమాట. సో అవన్నీ కూడా మనకు ఒక పిక్చర్ రూపంలో కంటికి కనిపిస్తాయి. అంటే మనం ఏదైతే డిజైన్ ఆలోచన ఈ ఐడియాస్ ఏమైతే వచ్చాయో అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో మనకి మనం రిపోర్ట్ చేసుకుంటాం, దాన్నే ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అంటాం. నెక్స్ట్ వన్ టెక్నో ఎకనామిక్ అనాలిసిస్, అంటే సాంకేతిక ఆర్థిక విశ్లేషణ. మరి ఈ విశ్లేషణ ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే వస్తువుకున్న డిమాండ్ ఏంటి, ఫ్యూచర్లో వస్తువుకు డిమాండ్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మన యొక్క ప్రాజెక్ట్ యొక్క క్వాంటిటీ ఏ విధంగా నిర్ణయించడం. నెక్స్ట్ అలాగే ఆ ప్రాజెక్ట్కి సరిపడే స్ట్రాటజీస్, అంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి ఇలాంటివన్నీ కూడా ముందుగానే, అంటే టెక్నాలజీ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా రైజ్ అవుతాయి అనేది కూడా ముందుగానే ఆలోచించడం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ టెక్నో ఎకనామిక్ అనాలిసిస్లో ఇంక్లూడ్ అయి ఉన్న ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇట్ ఈస్ ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డిమాండ్ పొటెన్షియల్ అండ్ ద సెలక్షన్ ఆఫ్ ఆప్టిమల్ టెక్నాలజీ సూటబుల్ ఫర్ అచీవింగ్ ద ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్. అంటే సో ఈ ప్రాజెక్ట్ డిమాండ్ పొటెన్షియల్ అనేది మనకి ఆ ప్రాజెక్ట్కి ఉందా లేదా, అసలు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్కి మరి ఎలాంటి గుర్తింపు అనేది వస్తుందా లేదా. నెక్స్ట్ అలాగే ఈ ప్రాజెక్ట్కి ఎటువంటి టెక్నాలజీని మనం సెలెక్ట్ చేసుకోవాలి, సెలక్షన్ ఆఫ్ ఆప్టిమల్ టెక్నాలజీ, మరి దేనికి సూటబుల్ ఫర్ అచీవింగ్ ద ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, మనం ఎంచుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన టెక్నాలజీ అనేది మనకి సపోర్ట్గా ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ డిమాండ్ పొటెన్షియల్ ప్రాజెక్ట్ అవుట్పుట్ అండ్ సెలక్షన్ ఆఫ్ ద ఆప్టిమల్ స్ట్రాటజీ టు మ్యాచ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇవన్నీ కూడా ఈ మూడు కూడా మనకి యాడ్ అయితే కనుక, అంటే ఏంటి ప్రాజెక్ట్ డిమాండ్ పొటెన్షియల్ అలాగే ప్రాజెక్ట్ అవుట్పుట్ నెక్స్ట్ అలాగే సెలక్షన్ ఆఫ్ ద ఆప్టిమల్ స్ట్రాటజీ, సో ఇవన్నీ కూడా మనకి మూడు కూడా యాడ్ అయితే కనుక సో మనకి ఆ టెక్నాలజీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అంటే మనం ప్రాపర్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ ప్రోడక్ట్కి ఎటువంటిది సూటబుల్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ డిజైన్ అండ్ నెట్వర్క్ అనాలిసిస్. సో ప్రాజెక్ట్ డిజైన్ అనేది సో ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది అంటే ప్రాజెక్ట్ డిజైన్ డిఫైన్స్ ద ఇండివిజువల్ యాక్టివిటీస్ కంప్రైజింగ్ ఏ ప్రాజెక్ట్ అండ్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ యాక్టివిటీస్. సో ఇక్కడ దేనికి రిలేషన్ అంటున్నాం, ప్రాజెక్ట్ డిజైన్కి అలాగే నెట్వర్క్ అనాలిసిస్. సో ఒక ప్రాజెక్ట్ని మనం అనుకున్న దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం దాన్ని ఏమంటాం, ప్రాజెక్ట్ డిజైన్ అంటాం. అలాగే ఆ ప్రాజెక్ట్కి ఎటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది హెల్ప్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎందుకంటే నౌడేస్లో సోషల్ మీడియా కానీ నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి ఒక ప్రోడక్ట్ని మొత్తం అందరికీ తెలియడానికి. సో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ ఈస్ ప్రెజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్వర్క్ అనాలిసిస్ ఆర్ కన్సర్న్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ ద డీటెయిల్డ్ వర్క్ ప్లాన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి ఆ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో దానిని సో అందరికీ కూడా తెలియాలి అంటే కనుక వితౌట్ నెట్వర్కింగ్ అనేది మనకి చాలా కష్టం అన్నమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్వర్క్ అనాలిసిస్ ద్వారా మనకి ఆ ప్రోడక్ట్ని ఇంకా పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళచ్చు, సో ముందు పబ్లిక్ అవేర్నెస్ అనేది ఉంటే కనుక ప్రోడక్ట్ మీద ఆ ప్రోడక్ట్ అనేది ఒకటి ఉంది అనేది అందరికీ తెలియడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఇన్పుట్ అనాలిసిస్ ఉత్పాదక విశ్లేషణ. సో ఈ ఉత్పాదక విశ్లేషణ ద్వారా ఏంటంటే ప్రాజెక్ట్ వ్యయాన్ని అంచనా వేయడానికి మనకి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఒక ప్రాజెక్ట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని మనకు వచ్చే రా మెటీరియల్స్ని కానీ లేకపోతే వేరే వాటి మీద తగ్గించుకోవడానికి కాస్ట్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
The input analysis is related to the identification, quantification, and evaluation of the project inputs. ఇక్కడ ఇన్పుట్స్ అంటే ప్రాజెక్ట్కి ఒక బిజినెస్కి హెల్ప్ అయ్యే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా కలిపి ఇన్పుట్సే అంటాం. సో అది రా మెటీరియల్స్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, మెషిన్ పవర్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్సే అన్నమాట. ముందు అటువంటి వాటిని మనం గుర్తించడం, ఐడెంటిఫికేషన్, మరి క్వాంటిఫికేషన్ ఎంత పరిమాణంలో మనకి అవసరం అవుతాయి. నెక్స్ట్ అలాగే ఇవాల్యుయేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్పుట్స్, అవి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఎంతవరకు హెల్ప్ అవుతాయి అనేది కూడా ఎవాల్యుయేషన్ చేసుకోవడం, విశ్లేషణ చేసుకోవడం. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్పుట్ అనాలసిస్ ఆర్ టు ఐడెంటిఫై ద నేచర్ ఆఫ్ ద రిసోర్సెస్ దట్ ఏ ప్రాజెక్ట్ విల్ కన్జ్యూమ్, టు ఎస్టిమేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిక్వైర్డ్ రిసోర్సెస్ అండ్ టు ఎవాల్యుయేట్ ద పాసిబిలిటీ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ ఇన్పుట్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇన్పుట్ అనాలిసిస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఐడెంటిఫై ద నేచర్ ఆఫ్ ద రిసోర్సెస్, మనకి ఎటువంటి వనరులు మనకి అవసరం అవుతాయి. నెక్స్ట్ అలాగే దట్ రిసోర్సెస్ దట్ ఏ ప్రాజెక్ట్ విల్ కన్జ్యూమ్, సో ఆ రిసోర్సెస్కి వాటిని మనం ఎంచుకున్న ప్రాజెక్ట్ అనేది అవి తీసుకోగలుగుతుందా, తెచ్చుకోగలుగుతుందా, అంటే కన్జ్యూమ్ చేయగలుగుతుందా. నెక్స్ట్ అలాగే టు ఎస్టిమేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిక్వైర్డ్ రిసోర్సెస్, మనకి మెయిన్ మెటీరియల్సే కాకోకుండా ఇంగ్రీడియంట్సే కాకోకుండా ఆన్సిలరీ సర్వీసెస్ అంటున్నాం, టెక్నాలజీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, అలాగే మేనేజేరియల్ ఇలా ఆన్సిలరీ సర్వీసెస్ కూడా మనకి హెల్ప్ అవుతున్నాయా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ కూడా ద పాసిబిలిటీ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ ఇన్పుట్స్, కంటిన్యూస్గా మనకి అవి రాగలుగుతాయి అంటే సప్లై అనేది జరుగుతుంది ఎటువంటి ఆటంకం లేకుండా, అన్ఇంటరప్టెడ్. సో ఎటువంటి ఆటంకం లేకుండా ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఎప్పుడు కూడా ఉంటాయా లేదా అనేది కూడా ఈ అనాలిసిస్లో మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితులు చాలా ఉంటాయి. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామన్న వాళ్ళు కూడా వెనకడుగు వేయచ్చు. మరి అలాంటివన్నీ వాటికి ఆల్టర్నేటివ్స్ అనేవి కూడా మనం ముందే ఆలోచించి పెట్టుకోవడం అనేది ఈ ఫైనాన్షియల్ అనాలిసిస్లో మనకి హెల్ప్ అవుతుంది. ద పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఈజ్ టు ఐడెంటిఫై ద ఫైనాన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ విచ్ డిటర్మైన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. మరి ఈ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, ఈ పెట్టుబడి అనేది ఎన్ని రూపాలుగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ విచ్ డిటర్మైన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఏ ప్రాజెక్ట్, మరి ఈ ప్రాజెక్ట్కి ఏ రూపంలో మనకి పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుంది, సాధ్యమవుతుందా లేదా, సో అనుకున్న మార్గాల ద్వారా వస్తుందా, లేకపోతే ఇవి కాకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ముందే మనం ఆలోచించి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఎగ్జామినింగ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ జనరేటింగ్ రెవెన్యూస్ టు అడ్హర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఈ అనాలిసిస్ ద్వారా ఏంటంటే ఫండ్స్ అనేవి ఏ రూపంలో జనరేట్ అవుతాయి, అంటే ఎక్కడి నుంచి మనకి మనం గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మరి దీని ద్వారా మన రెవెన్యూ అనేది సమకూర్చుకోవడానికి, రాబడి అనేది రావడానికి అవకాశం ఉంటుందా లేదా, అలాగే ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉందో, మనం దేనికోసమైతే ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నామో అవి నెరవేరడానికి అవకాశం ఉంటుందా అనేది ఈ ఫైనాన్షియల్ అనాలిసిస్లో ముందుగా చూడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అంటే సామాజిక వ్యయ ప్రయోజన విశ్లేషణ అంటూ. సో మన ప్రాజెక్ట్ అనేది తిరిగి రిటర్న్ అనేది వచ్చేటట్టుగా ఉండాలి, అలాగే పబ్లిక్ యొక్క వెల్ఫేర్ని కూడా చూసే విధంగా ఉండాలి. సో మన ప్రీవియస్ టాపిక్స్లో మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఒక టాపిక్ని చూసాం, అంటే ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో. సో క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినప్పుడు వ్యాపారం యొక్క లక్షణాల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం.
సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పబ్లిక్ మీద డైరెక్ట్ గా ఖర్చు పెట్టమని కాదు, కానీ ఇక్కడ సో క్వాలిటీ గల గూడ్స్ ని మనం ప్రొడక్ట్ చేయగలిగితే కనుక అది ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎటువంటి క్వాలిటీ లెస్ లేని ప్రొడక్ట్స్ కాకోకుండా క్వాలిటీ గల ప్రొడక్ట్ అనేది మనం రిలీజ్ చేయగలిగితే కనుక సో కన్స్యూమర్స్ కానీ పబ్లిక్ కానీ చాలా హెల్ప్ చేసినట్టు అనమాట. ద పర్పస్ ఆఫ్ దిస్ అనాలిసిస్ ఈస్ టు ఎసర్టైన్ ఆల్ సోషల్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్ విత్ ఏ వ్యూ టు ఫైండ్ అవుట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆన్ ద సొసైటీ. సో మనం సమాజం మీద ఎంతైతే సొసైటీ మీద మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో దానికి బెనిఫిట్ అనేది వచ్చే విధంగా ఉండాలి. అలా ఎప్పుడు వస్తుంది అంటే సో మంది క్వాలిటీ గల ప్రొడక్ట్ అయితే కనుక సో ఎక్కువ మంది పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ త్రూ దిస్ అనాలిసిస్ వుడ్ బి యూస్డ్ మోస్ట్లీ ఫర్ సెట్టింగ్ ద సోషల్ ప్రాఫిటబిలిటీ క్రైటీరియా ఫర్ పబ్లిక్ సెక్టార్ ప్రాజెక్ట్స్ అప్రైజల్ అండ్ ఇవాల్యుయేషన్. మనకి ఎక్కువ చూసుకుంటే కనుక ఈ అనాలిసిస్ అనేది పబ్లిక్ సెక్టార్ ప్రాజెక్ట్లో ఎక్కువగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ కంపల్సరీగా పబ్లిక్ వెల్ఫేర్ అనేది చూస్తుంది కాబట్టి ప్రజా సంక్షేమం మీద ఎంత మనం ఎలా ఖర్చు పెడుతున్నామో సో దాని నుంచి రిటర్న్ అనేది కూడా ఆ విధంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాటిస్ఫైడ్ కన్జ్యూమరు కంపల్సరీగా ఆ ప్రొడక్ట్ని మళ్ళీ పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ వన్ ప్రాజెక్ట్ అప్రైసల్. సో ప్రాజెక్ట్ని సమీక్షించడం. సో మరి ఇప్పుడు ప్రీవియస్గా చూసిన పాయింట్స్ అన్నింటినీ కూడా దాటుకుని వచ్చే ఫైనల్ స్టేజ్ ఏంటంటే ప్రాజెక్ట్ అప్రైజల్. సో ముందు అన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి అనలైజ్ చేసుకోవడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అప్రైజల్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ ఆన్ ఎ ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ బేసిస్. ఇక్కడ మనం ఏది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం, ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ బేసిస్. సో మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రాజెక్ట్ ఫార్ములేషన్, మరి ఇక్కడ అప్రైజల్ అంటే ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మనం ఎగ్జామిన్ చేయడం, ఎక్కడ కూడా దేన్ని కూడా ఒమిట్ చేయకోకుండా సో అన్ని ఫ్యాక్టర్స్ని కూడా మనం అనలైజ్ చేయడం అనేది ప్రాజెక్ట్ అప్రైజల్లో చూడొచ్చు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆన్ టెక్నికల్ మేనేజీరియల్ కమర్షియల్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ విత్ రిగార్డ్ టు ఏ ప్రపోజల్. సో ప్రతిదాన్ని కూడా ఓవరాల్గా ఎగ్జామిన్ అనేది చేయకోకుండా ఏమంటున్నాం, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. సో ప్రతిదాన్ని కూడా దాని మీద ఫోకస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏమేమి ఆస్పెక్ట్స్ అని చెప్తున్నాం, టెక్నికల్ అంటే సాంకేతిక పరమైన అంశాల మీద, సో మేనేజీరియల్ అంటే నిర్వహణ పరమైన అంశాల మీద, కమర్షియల్ వాణిజ్య అంశాలు, అలాగే ఆర్థిక అంశాలు, విత్త అంశాలు, అన్నిటినీ కూడా ప్రతిదాన్ని ఏ విషయాన్ని కూడా వదిలేకోకుండా సో ప్రతిదాన్ని కూడా ఇన్ బ్రీఫ్గా అనలైజ్ చేయడం అనేది ప్రాజెక్ట్ అప్రైజల్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అప్రైజల్ ప్రాజెక్ట్ ఫార్మేషన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నమాట. సో కన్క్లూజన్లో చూస్తే ద అవుట్కమ్ ఆఫ్ అబౌవ్ అనాలిసిస్ ఆర్ కన్సాలిడేటెడ్ టు గివ్ ఏ ఫైనల్ షేప్ టు ద ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ ఫార్ములేషన్. సో ఇవన్నీ కూడా దేనికి హెల్ప్ అవుతున్నాయి అంటే ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అంటే ప్రాజెక్ట్ని డిజైన్ చేయడానికి, ప్రాజెక్ట్ రూపకల్పన చేయడానికి ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతున్నాయి అని చెప్తున్నాం. సో ఇది మనకి యూనిట్ 3లో ఫస్ట్ టాపిక్, నీడ్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్. సో ఈ టాపిక్ అంతా చూసి నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.